శ్రోతలకి నమస్కారం. హ్యూస్టన్ నుండి నేను ఉమాభారతి. ఈరోజు సాహిత్య సాంస్కృతిక సమ్మేళనంలో ఒక ఆసక్తికరమైన చక్కని శీర్షిక, ప్రేమ అంటే ఏమిటంటే. అవును, నిజానికి ప్రేమ అంటే ఏమిటి? దానికో నిర్వచనం ఉందా? ఓ మనిషిపై అపార నమ్మకం ఏర్పడడం, ప్రతి నిమిషం ఆ వ్యక్తితో గడపాలనుకోవటం, ఆ వ్యక్తి యొక్క సాంగత్యం జీవితాన్నే మార్చేసిందా అనిపించటం, తలపులని, ఆశలని, ఆకాంక్షల్ని, ఆనందాల్ని వెరపు లేకుండా ఆ వ్యక్తితో పంచుకోవడం, ఇవన్నీ ప్రేమ యొక్క లక్షణాలేమో అనిపిస్తుంది. అదలా ఉంచితే ఈరోజు మన కార్యక్రమంలో ప్రముఖ రచయితలు, కవులు ప్రేమ గురించి ఏమన్నారో చూద్దాం. ముందుగా రామాయణం ప్రసాదరావు గారి ఆసక్తికరంగా సాగిన ఓ కవిత, ప్రేమ. ప్రేమ అశ్వత్థ వృక్షాన్ని అల్లుకున్న ఓ లత. ఒక్కసారి రుచి చూశావంటే మంత్రముగ్ధుడవై మదిశూన్యమైపోతావు, మరలా వెనుకకు పోలేవు. ప్రేమ సుదూరంగా తూర్పు దిక్కున వెలుగున చిమ్మే ఓ నక్షత్రం, అది కాలుతున్న ఓ మంట తదేకంగా చూశావో గ్రుడ్డివాడవవుతావు. ప్రేమ ఓ హిమవత్ పర్వతం, ఆకాశంలో అంతు కనపడని ఓ దుర్మార్గపు శిఖరం, మరీ పైకెళ్లకు అందుకోవాలని ఊపిరాడక తనువు చాలిస్తావు. ఎంతో ఆసక్తికరంగా, ఎంతో చక్కగా ఉందండి ఈ కవిత అని నాకనిపిస్తుంది. ఈ కవితలో ప్రేమ యొక్క నిర్వచనముంది, అలాగే హెచ్చరిక కూడా ఉంది. ఇంత చక్కని కవితని మనతో షేర్ చేసినందుకు రామాయణం ప్రసాదరావు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరో కవిత రాసినవారు ప్రముఖ రచయిత్రి, కవయిత్రి తమరిస జానకి గారు. ఓ ప్రేమికుని ఆరాధనా భావాన్ని ఎంతో హృద్యంగా వివరించారు జానకి గారు. కవిత శీర్షిక ప్రేమికుడు. మాటలు పాటలు లేవు నిన్ను పొగిడేందుకు, చూపుల మెచ్చుకోలు తప్ప కాసుల మూటలు లేవు నిన్ను ముంచెత్తేందుకు, మమతల వెల్లువ తప్ప ఏడు వారాల నగలు లేవు నిన్ను అలంకరించేందుకు, నా కైవారాలు తప్ప పూల రాసులు లేవు నీ శిరసున గుమ్మరించేందుకు, చేతుల దీవెనలు తప్ప సింహాసనాలు లేవు నిన్ను కూచోపెట్టేందుకు, నా హృదయ పీఠం తప్ప మెత్తని పానుపు లేదు నీకు పరిచేందుకు, పదిలంగా పొదవుకునే నా మనసు తప్ప. సమ్మతమైతే లోనికి అడుగు వేయి తెరచి ఉంచిన నా ఇంటిలోనికి, అయిష్టమైతే వెనుతిరిగి చూడక వెళ్ళు నీ దారిలో, చూస్తూనే ఉంటాను గవాక్షంలోంచి నువ్వు కనుమరుగయ్యే వరకు. కనుల నీరు రానివ్వను, ఎందుకో తెలుసా, కరిగిపోతుంది మరి నా కనుపాపల్లో నింపుకున్న నీ రూపం, అది నా ప్రాణం, కొట్టుకుపోనివ్వను కన్నీటి వరదలో. ఎంత చక్కగా రాశారండి జానకి గారు ఈ కవితని. మనతో షేర్ చేసుకున్నందుకు వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇక తరువాతది ప్రేమ ఎంత మధురం, ఓ ప్రేమిక మనోభావన. ఓ తనయ్య తన తండ్రిని ఉద్దేశించి రాసిన ఈ కవిత ఎలా సాగిందంటే, నేను నీ చిట్టి తల్లినే నాన్న, అమ్మలేని లోటు లేకుండా పెంచి నన్నింతటి దాన్ని చేశావు, నడకలతో పాటు నడతలు నేర్పావు, లోకం పోకడలు తెలిపావు, తప్పొప్పులు చెప్పావు, ప్రేమలు ఆకర్షణల నుండి హెచ్చరించావు, పై చదువుల కోసం పట్నం పంపావు. ఈ కొత్త బంగారు లోకంలో సఖులు అభిమానుల నడుమ నాలుగేళ్లగా జీవితం ప్రియంగా సందడిగా పరిగెడుతుంది. అయితే పెదవి దాటని మాటొకటి, మనసు దాచలేని ఊసొకటి ఈరోజు మీ ముందుంచుతాను నాన్న. కలవరపడకండి నాన్న, నేను
నేను ఒకరికి మనసిచ్చాను. మనసుకు నచ్చి అతగాడిని ప్రేమించాను. కానైతే ప్రేమలో పడిపోలేదు. మనసును పంచిన మైమరుపుతో హాయిగా ఎగిసిపోతున్నాను. మీ ఆచారాలు, తీరుతెన్నులు నా ప్రేమని ఒప్పుకోవు నాన్న. మిమ్మల్ని ఎదురించలేను, ఒప్పించనూ లేను. అందుకే అతగాడిని చేరుకోను సాగిపోతున్నాను. చేయందుకొని చేరువవుతాను. మీ ఆశీస్సులు అందుకోను జంటగా వస్తాను. నీ చిట్టి తల్లిని క్షమించి ఆశీర్వదిస్తావని ఆశిస్తాను నాన్న. అదండి మూడో కవిత. దీని రచన ఉమాభారతి, అంటే నేనే. అయితే ప్రేమ శీర్షికన ఈ మూడు కవితలు మీకు నచ్చాయని అనుకుంటున్నాను. మీ స్పందన తెలియచేయమని కోరుకుంటున్నాను. ఈనాటి సాహిత్య సాంస్కృతిక సమ్మేళనంలోని అంశాలు మీకు నచ్చాయనే భావిస్తాను. వీడియోని లైక్ చేసి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్తోనూ మీ రిలేటివ్స్తోనూ షేర్ చేయండి. మరో ముచ్చటతో, మరో అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు మరి. నమస్తే.